కృష్ణానది వనపర్తి జిల్లాను ఆనుకొని వెళ్తున్న చుక్కనీరుకు నోచుకొని ప్రాంతంగా ఒకప్పుడు ఉండేదని, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక సస్యశ్యామలంగా మారిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా వ్యవసాయానికి సాగునీరు తెచ్చి రైతులను రాజులను చేశామన్నారు. తెలంగాణలో పాలనను ప్రజలకు చేరువ చేశామని తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాలను మెరుగుపరిచి రాష్ట్రాన్ని, జిల్లాలను అభివృద్ధి బాటలో నిలిపామని చెప్పారు. తాండాలను గ్రామ పంచాయతీలుగా, కొండ మండలాలను కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకుని అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉందంటున్న వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ఏర్పడి 9 ఏళ్లు పూర్తయి, 10వ సంవత్సరం అడుగుతున్న సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలన్న ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ గ్రామాన ఈ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. సార్ చెప్పండి, 10 ఏళ్ల తెలంగాణ ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. ఏం కలగన్నామో అది ఆవిష్కృతమైంది. చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉన్నది. అతి తక్కువ సమయంలో అతి భారీ విజయాల్ని నమోదు చేసుకునేటువంటి రాష్ట్రంగా ఇలా తెలంగాణ చరిత్ర పుటల్లో నిలిపిన ఆనందం ఉంది మాకు. ఇదే ఉదాహరణకు ఇదే తీసుకుంటే వనపర్తి జిల్లా తీసుకుంటే మనం నిలబడేటువంటిది ఇది సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం. ఇది ఒక అద్భుతంగా ఆవిష్కరించబడింది. వనపర్తి ఒక జిల్లా అయింది. 7 లక్షల మంది జనానికి ఇవాళ ఒక జిల్లాగా పరిపాలనా సౌధం ఏర్పడి ప్రజలకు పరిపాలన మరింత చేరువలోకి తీసుకొని వచ్చినాం. కొత్త మండలాలను ఏర్పాటు చేసినాం, కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసినాం, తాండాలను పంచాయతీలు చేసినాం, కొత్త మున్సిపాలిటీలను చేసినాం. తర్వాత మొత్తం 7 లక్షల మంది ప్రజలకు సంబంధించిన జీవన విధానం అంతా జిల్లా కార్యాలయాల్లో నిక్షిప్తమై ఉంది. అధికారులు దృష్టి సారించడానికి వీలుపడతా ఉంది. అన్ని శాఖల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి చేసినటువంటి ప్రయత్నం సఫలమైంది. ప్రజలకు రీచ్ అయిపోయింది సర్కార్ అనేటువంటిది. ప్రజలు కూడా సర్కారుకు పూర్తి చేరువలో ఉండిపోవడం అనేటువంటిది వాళ్ళ అనుభవంలో ఉన్నది. ఒక ఎకరాకు కృష్ణానది నీళ్లు లేని ప్రాంతం. కృష్ణానది ఈ నియోజకవర్గాన్ని ఆనుకొని పోతుంది. కృష్ణానది మీద కట్టినటువంటి శ్రీశైలం ప్రాజెక్టులో ఈ నియోజకవర్గానికి సంబంధించిన 11 గ్రామాలు కూడా మునిగిపోయినాయి. అటువంటి పరిస్థితులలో ఒక ఎకరాకు నీళ్ళందరినీ దైన్యం మాది ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో. ఈరోజు తెలంగాణ సిద్ధించిన తర్వాత ఈ వరపర్తి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి చలవతో నేను ప్రత్యేకంగా కృషి చేసి ఈరోజు 125,000 ఎకరాల నీటికి ఇప్పటికే శ్రీకారం చుట్టినాం. 125,000 ఎకరాల నీళ్లు పారేటువంటి ప్రాజెక్టులను చేపట్టినాం. నీళ్లు వచ్చి పంటలు పండుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సరాసరిగా పండేటువంటి సగటు వరి ఉత్పత్తి పర్ ఎకర్ యావరేజ్ తీసుకుంటానంటే వనపర్తి జిల్లా 2 సంవత్సరాలు వరుసగా 1లో ఉన్నది, అంటే వరి ఉత్పత్తిలో. అదేవిధంగా విపరీతమైనటువంటి పంటలు ఇక్కడ నూతన విద్యాలయాలు తీసుకొని వచ్చాం. దాదాపు ఇవాళ ఫలానా విద్యాలయం లేదనే పరిస్థితి లేదు. అటువంటి విద్యాలయాలన్నీ కూడా ఇక్కడ ఆవిష్కృతమై ఉన్నత విద్యాసంస్థలన్నీ కూడా నెలకొన్నాయి. అన్ని రకాలుగా ఇటు వ్యవసాయము, అటు విద్యాసంస్థలు, ఇటు సాగునీరు, అటు కరెంటు, ఇటు మంచినీటికి ఇబ్బంది లేదు. పాత మంచినీటి వ్యవస్థ కాక సుమారు 425 కోట్ల రూపాయల ఖర్చుతో ఓ కొత్త ప్రాజెక్టును గుడిపల్లి నుంచి కేవలం వనపర్తి జిల్లాను దృష్టిలో పెట్టుకుని మిషన్ భగీరథ అదనపు పథకాన్ని ముఖ్యమంత్రి గారు మంజూరు చేస్తే దాని పనులు చేసినాం. ఇంకొక 10-15 రోజుల లోపల దాని ఇనాగరేషన్ చేయబోతున్నాం. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి పథకం పని ప్రారంభమైంది. గోపాల్పేట సంపదాకా నీళ్లు ఆల్రెడీ వచ్చినాయి. మిగతా మొత్తం కూడా అది సంపూర్ణం కావాలంటే ఇంకొక 2 వారాలు పడుతుంది. ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దాన్ని కూడా పూర్తి చేస్తాం. వనపర్తి జిల్లా కేంద్రాన్ని సుందరంగా దాన్ని తీర్చిదిద్దుతున్నాం. రోడ్ల వెడల్పు చేస్తున్నాం. కొద్దిగా మిగిలిపోయింది. ప్రజలందరూ కూడా గొప్పగా సహకరించినారు. చాలా అద్భుతంగా సాగుతోంది. ఒక ఆధునిక పద్ధతులలో నవీన జీవితంలో నాగరికంగా గొప్పగా ప్రజలు బతకడానికి పల్లెలు పట్టణాలన్నీ కూడా చాలా అద్భుతంగా తయారైనవి. పారిశుద్ధ్యం కావచ్చు, చెట్లు కావచ్చు, ప్రజలు ఎక్కడ చూసినా కూడా మునుపటి ఆరోగ్య స్థితి కంటే మెరుగైనటువంటి ఆరోగ్య స్థితిలో ఇవాళ ప్రజలు ఉన్నారు. 2-3 ఊర్ల నడుమ ఒక ప్రాథమిక వైద్య సేవలు అందించేటువంటి పరిస్థితి, వెల్నెస్ సెంటర్లు, హెల్త్ సెంటర్లు ఏర్పడ్డాయి. నియోజకవర్గంలో ఇప్పటికే ఉండేటువంటి ప్రతి మండలానికి ఒకటి ఉండేటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే కాక అదనంగా 3 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నేను తీసుకొని వచ్చిన, వెల్టూరుకు ఒకటి, ఏదులకు ఒకటి, కర్ణతాండకు ఒకటి. అవి మండల కేంద్రాలు కావు, కానీ అక్కడ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అదనంగా ప్రాథమిక కేంద్రాలను కూడా తీసుకొని వచ్చిన. ఇవాళ మాతా శిశు సంరక్షణ కేంద్రం అనేటువంటిది వైద్యశాల ఏదైతే ఉందో అది అద్భుతమైనటువంటి రీతిలో సేవలు అందిస్తూ ఉంది. గర్భస్థ స్త్రీలకు కానీ, జన్మించినటువంటి శిశువులకు కానీ, మాతా శిశువులకు కానీ ఒక అద్భుతమైనటువంటి సేవలను ప్రభుత్వ రంగంలో మేము అందిస్తున్నాం.
డెలివరీస్ అన్ని కూడా ప్రభుత్వ రంగంలో అత్యధిక శాతం అవుతున్నాయి. ప్రజలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కూడా ప్రజలు నేరుగా ఇవాళ సర్కారు దవాఖాన వైపు చూస్తుంది తప్ప ప్రైవేట్ వైపు చూస్తలేదు. ఇది ప్రభుత్వ విజయానికి ఇంతకు మించిన సంకేతం లేదు. అదేవిధంగా పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, రెసిడెన్షియల్ కళాశాలలు, ఎస్సీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఉంది మాకు, బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఉంది, అనేక కేజీబీవీలు ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. వీటన్నిటి విద్యా వ్యవస్థ మూలంగా, ఈ మొత్తం పాఠశాలల మూలంగా ఇలా లక్షల సంఖ్యలో పిల్లలు చదువుకునేటువంటి వాళ్ళైనారు. ఈ పాఠశాలలు మొత్తం కూడా ప్రజలకు, జనసామాన్యానికి ప్రైవేట్ బళ్ళకు పోయే పని లేకుండా, ప్రైవేట్ కాలేజీలకు పోయే పని లేకుండా, పైసలు కట్టి చదువుకునే పని లేకుండా ప్రభుత్వంలోనే నాణ్యమైన విద్యను పొందేటువంటి ఒక అవకాశం లభించింది. ఇవన్నీ కూడా ఈ 9 ఏళ్లలో మనం సాధించినటువంటి. కాబట్టి స్వరాష్ట్రమే రాకపోతే, తెలంగాణ ప్రభుత్వమే కేసీఆర్ నాయకత్వాన్ని ఏర్పడకపోతే, రాష్ట్రమే వచ్చి ఉండకపోతే, ఇప్పుడు నేను మాట్లాడిన ఏ విషయాలు కూడా ఇక్కడ అమలు అయ్యేవి కాదు. ఎందుకు కాదు? 60 ఏళ్ళు కాలే కాబట్టి చెప్తున్నా. అయ్యేటువంటి అవుతుండే కదా. సో తెలంగాణ ఏం సాధించినట్టు ఇవన్నీ సాధించినాం. రేపు రాబోయేటువంటి రోజులలో మిగిలినటువంటి ఏమి ఉన్నాయో మాకు ప్రణాళికలు ఉన్నాయి, వాటిని సాధిస్తాం. రాబోయేటువంటి 5-6 మాసాల్లో జరగబోయేటువంటి రాష్ట్ర సాధారణ ఎన్నికలలో కూడా మూడవసారి మళ్ళీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారే ఉంటారు. అయితే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో పాటు అడుగులు అడుగేశారు, కీలకంగా వ్యవహరించిన మీరు. అప్పుడు ఏం చూసారు, ఇప్పుడు ఏం చూస్తారు? అప్పుడు కరువు కాటకాలు, వలసలు, దుఃఖము, బాధలు, వీడుపడ్డ భూములు, చిత్రమైన ప్రజల జీవితం చూసిన ఇవాళ మారుతున్నటువంటి కాలంలో వాళ్ళ మార్పులో భాగంగా అడుగులో అడుగునై నా వెంట జనాన్ని తీసుకొని పోతూ, జనాన్ని నేను నడిపిస్తూ, నన్ను వాళ్ళు నడిపిస్తూ ప్రతి క్షణం ఆనందంగా గడుపుతాను. తెలంగాణ సిద్ధించిన తర్వాత ఎప్పుడూ లేని, ఎక్కడా లేని అభివృద్ధి చేశామంటూ, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అనుభవించిన కష్టాలకు తాను ప్రత్యక్షంగా చూశానని, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఏవేవైతే అవసరాలను అన్ని తీర్చుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్తున్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరామెన్ రంజిత్తో ప్రదీప్, అమ్మ న్యూస్, వనపర్తి.